హాయ్ అండి, ప్రేమతోర ఈ కథలో 75వ భాగం విందామండి. కథని తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. రిషి వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత చైత్రకి చాలా మనశ్శాంతిగా అనిపించింది. చాలా సంతోషంగా ఉంది రిషిని చూడటం. తనకి తన మీద చూపించే రిషి ప్రేమ ఆప్యాయతలకి పొంగిపోతుంది చైత్ర. రిషి వాళ్ళు వెళ్ళిన తర్వాత చైత్ర మోముని పరిశీలిస్తున్నాడు రాహుల్. అవేమీ పట్టించుకునే స్థితిలో లేదు చైత్ర. ఉత్సాహంగా కిచెన్లో తన పని చేసుకుపోతుంది. అందరూ భోజనం చేసి ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రాహుల్ చైత్ర గదిలోకి వచ్చాడు. బావా, ఏంటిది? అత్తయ్య చూస్తే ఇంకేమైనా ఉందా? అసలు ఈరోజు అత్తయ్య కొంచెం కోపంగా ఉన్నారు. ఇలా చూశారంటే ఇంకాస్త కోపం ఎక్కువ అవుతుంది. అందుకే, అంది చైత్ర. రాహుల్ చైత్ర కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, రిషి కస్తూరి రావటం చాలా సంతోషంగా ఉంది కదా చైత్ర? అవును బావా, చాలా సంతోషంగా ఉంది. మరి ఆ రోజు ఫంక్షన్ అయిపోయిన తర్వాత నీకు అక్కడ ఉండటం ఇష్టం లేనట్టు వెంటనే వెళ్ళిపోదాం బావా అని ఎందుకు అన్నావు చైత్ర? అనడమే కాదు, క్షణం కూడా అక్కడ ఉండలేకపోయావు. ఆ రోజు ఏమైంది చైత్ర? రిషి గారికి వెళ్తున్నాము అని కూడా చెప్పకుండా రావటం నేను గమనించాను. ఇప్పుడు రిషిని చూస్తూ నువ్వు ఎంత సంతోషపడుతున్నావో నేను గమనిస్తూనే ఉన్నాను. ఏంటి ఇది చైత్ర? ఏం జరుగుతుంది? ఏమైంది? తల దించుకునే ఉంది చైత్ర. రాహుల్ దగ్గరికి వచ్చి చైత్ర తల పైకి ఎత్తి, ఏమైంది చైతు? ఎందుకు నాకు చెప్పడానికి కూడా ఇంతలా ఆలోచిస్తున్నావు? ఏం జరిగిందో చెప్పవు అని ప్రేమగా అడిగాడు రాహుల్. బావా, అది రిషి గారు. రిషి గారి నాన్నగారి పేరు జగదీష్ బావా. జగదీష్, అయితే ఏమైంది చైత్ర? అంతేకాదు బావా, చిన్నుని చూసిన తర్వాత అచ్చు నాలాగే ఉన్నాడు. అలాగే పాపకి ఉన్న పుట్టుమచ్చ చూసావా? అచ్చు నాకు ఉన్న చోటే దానికి కూడా ఉంది. ముందుగా నేను వాళ్ళని చూసిన తర్వాత చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. అచ్చు ఇలాగే ఉంటారా ఒకే పోలికలతో తెలియని వారు అనుకుని. తర్వాత రిషి అన్నయ్య కస్తూరి వదినా కూడా నన్ను ఆశ్చర్యంగా చూడటం నేను కూడా గమనించాను. నేను ఆ ఇంట్లో ఉన్నప్పుడు రిషి అన్నయ్య ప్రేమగా చూడటం గమనించాను. నన్ను చూసినప్పుడల్లా మొహంలో ఎన్నో వేల ప్రశ్నలు గమనించాను. తర్వాత మనం ఇంటికి వచ్చే టైంలో రిషి వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకునేటప్పుడు ఓకే జగదీష్ గారు అన్న మాట విన్నాను. అదే ఆ జగదీష్ అన్న ఆ పేరు నన్ను అక్కడ క్షణం నిల్వనివ్వకుండా చేసింది బావా. ఎందుకో తెలుసా? నా తండ్రి పేరు జగదీష్. రాహుల్ చైత్రని భుజాలు పట్టుకుని, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా చైత్ర? అర్థమవుతుంది బావా, నా తండ్రి పేరు జగదీష్. ఈ జగదీష్ అన్న పేరు అమ్మమ్మకి కానీ మావయ్యలకి కూడా తెలియకుండా జాగ్రత్త పడింది అమ్మ. ఎందుకంటే ఆ రోజు అమ్మకి జగదీష్ గారికి ముందే పెళ్ళి అయ్యింది అన్న సంగతి తెలియదు. ఆయన చెప్పలేదు, అమ్మ అడగలేదంట. అలాగని ఆయన అమ్మని మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో మోసం చెయ్యలేదు. అమ్మ తనంతట తానుగా ఆయనని ఇష్టపడి ఆయనకి దగ్గరయ్యింది. ఆ నెల రోజుల పరిచయంలో ఆ నెల్లాళ్ల ప్రేమ చాలు జీవితానికి అనుకునేంత ప్రేమని జగదీష్ గారు అమ్మకి పంచారు అని చెప్పింది. అందుకే ఇంకా వేరే పెళ్ళి ఆలోచన లేకుండా పోయింది అమ్మకి. కానీ తర్వాత నేను కడుపులో పడటం, అమ్మమ్మ మావయ్యలు అమ్మని చీదరించుకోవటం, ఆమెకి అనారోగ్యంగా ఉండటం ఇవన్నీ జరిగిపోయాయి. కనీసం జగదీష్ గారికి నేను కడుపులో పడిన సంగతి కూడా అమ్మ చెప్పలేదట బావా. ఎందుకంటే ఎక్కడ మళ్ళీ ఆయన ఆ కుటుంబానికి దూరం అవుతారో అని. ఆయన నేను ఇష్టపూర్వకంగా కలిశాము, అయినా ఆయన ఆస్తిని కానీ ఆయనకి పెళ్ళి అయ్యిందా లేదా అన్న ఆలోచన కానీ అప్పుడు నాకు రాలేదు. కేవలం ఆయనతో ఆ 4 రోజులు పనిచేసినప్పుడు ఆయన కలివిడితనం మంచితనం నచ్చి ఆయనకి దగ్గరయ్యాను. అలా రోజు ఆయన అక్కడ ఉన్న 4 రోజుల పాటు మా సాన్నిహిత్యం కూడా పెరిగింది. తర్వాత కొన్ని రోజులకి ఆయన వచ్చిన పని అయిపోవడంతో తిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత
అమ్మ ఇంటికి రావటం, నేను కడుపులో పడటం ఇవన్నీ జరిగిపోయాయి బావా. ఇదంతా అమ్మ తన డైరీలో రాసుకోవటంతో నేను ఇల్లు శుభ్రం చేసే టైంలో అక్కడ పాడుపడిపోయి ఉన్న తన పెట్టెని తీసి క్లీన్ చేద్దాం అనుకునేటప్పుడు తన చీరలలో చుట్టి పెట్టి ఉన్న తన డైరీని చూసి చదవటంతో నాకు తెలిసింది బావా అని చెప్పింది చైత్ర. నాకు తెలిసి ఆ జగదీష్ ఈ జగదీష్ ఒక్కరే బావా, రిషి అన్నయ్య నా సొంత అన్నయ్య. అన్నయ్య పిల్లల్ని చూసినప్పుడు మొదలైన నా ఆలోచన జగన్ అన్న పేరు విన్న తర్వాత అక్కడితో ఆగిపోయింది బావా. చాలా సంతోషంగా ఉంది. అదే టైంలో నేను ఇలా అని ఒకవేళ వాళ్ళకి తెలిస్తే, నో బావా, ఆ ఆలోచన చేయటానికి కూడా నాకు ధైర్యం సరిపోవటం లేదు. ఎందుకంటే దమయంతి అమ్మ మంచితనం, ప్రేమ ఈ రెండు రోజుల్లో చూశాను బావా. జగదీష్ గారు ఆవిడని మోసం చేశారు అన్న విషయం ఆవిడకి తెలిస్తే తట్టుకోలేదు బావా. ఆవిడ ఆవిడనే కాదు, ఏ ఆడది అలా అలాంటి విషయాన్ని తట్టుకోలేదు. అందుకే ఈ నిజాన్ని మన మధ్య ఉండిపోవాలి అని అనుకుంటున్నాను అంటూ రెండు చేతులతో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది చైత్ర. రాహుల్ చైత్రని కదిలించకుండా అలాగే ఉండిపోయాడు. రాహుల్కి కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా నిజమేనా అనుకున్నాడు. చైత్రని దగ్గరికి తీసుకుని, చైత్ర పిచ్చిదానా, ఇంత సంతోషకరమైన విషయం తెలిస్తే ఎవరైనా ఏడుస్తారా? రెండు రోజుల ఆ కుటుంబ పరిచయంతో వాళ్ళు ఎలాంటి వారో మనకి తెలియలేదంటావా? నువ్వు ఆ ఇంటి రక్తానివి అని తెలిసిన తర్వాత వాళ్ళు నిన్ను వదులుకుంటారు అని నువ్వు అనుకుంటున్నావా? చెప్పు చెప్పు చైత్ర. అదే బావా, అదే నా భయం. నా భయం కూడా, వాళ్ళు అలాంటి మనుషులు కాదు, కానీ నా భయం వల్ల ఒకటే, జగదీష్ గారికి దమయంతి అమ్మకి మధ్య ఎలాంటి పొరపచ్చాలు రాకూడదు, నా వల్ల అసలు రాకూడదు బావా. ఎప్పటికీ వాళ్ళు బాగుండాలి అనే కదా అమ్మ వాళ్ళ మధ్యలోకి వెళ్ళలేదు. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళకి దూరాన్ని కల్పించమంటావా? ఆ ఆలోచన కూడా నాకు లేదు బావా. ఇలాగే వాళ్ళకి దూరంగా ఉండి నా వాళ్ళు అనే సంతోషంతో గడిపేస్తాను బావా. ఆ సంతోషం చాలు నాకు. నేను ఎవరో తెలియకుండానే దమయంతి అమ్మ నా మీద చూపించే ప్రేమ ఇష్టం నాకు ఎప్పుడూ కావాలి బావా. నేను ఎవరో తెలిసిన తర్వాత ఒకవేళ అమ్మ నన్ను దూరం పెడితే భరించలేను, అది నేను భరించలేను బావా. దూరం నుంచే నాన్నగారిని అన్నయ్యని అమ్మని చూసుకుంటాను అని చెప్పింది చైత్ర. నువ్వు చెప్పింది కనుక నిజమైతే ఈపాటికి రిషి గారు తన ఆలోచనని అమలు చేసే ఉంటారు చైత్ర. ఎందుకంటే ఆ రోజు రిషి గారు నిన్ను చూడగానే ఆయన ఆశ్చర్యపోవటం నేను గమనించాను. ఏ విషయాన్ని అంత తేలికగా తీసుకునే మనిషి కాదు చైత్ర. ఆ విషయం ఆయన మాటల్లోనే మనకి అర్థమవుతుంది కదా. నువ్వు ఇంకా దేని గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడకు, సరేనా పడుకో అని చెప్పి రాహుల్ తన గదిలోకి వెళ్ళిపోయాడు. కాసేపటికి చైత్ర నిద్రపోవటానికి ఉపక్రమించినా కూడా ఎన్నో ఆలోచనలు, తనని ప్రేమగా చూసే రిషి అన్నయ్య కళ్ళు, తన నుదుటిన ప్రేమగా పెట్టిన దమయంతి అమ్మ ముద్దు అన్నీ గుర్తుకు వచ్చి అలా ఆలోచనలలోనే ఎప్పటికో నిద్రపోయింది చైత్ర. ఇంటికి వచ్చినా కూడా గౌతమ్ గారితో సరిగా మాట్లాడటానికి కూడా అవ్వలేదు అనుకుంటూ ఒకసారి గౌతమ్ గారికి ఫోన్ చేద్దాం అని సుమ చేతిలోకి ఫోన్ తీసుకుని గౌతమ్ నంబర్ డయల్ చేసింది. ఫోన్ చూసిన గౌతమ్ సుమ నంబర్ చూసి ఫోన్ తీసుకుని తన రూమ్కి వెళ్ళిపోయాడు. హా సుమ చెప్పు, ఏంటి విషయం? గౌతమ్ గారు మీరు ఇందాక వచ్చినా సరిగా మాట్లాడటానికి అవ్వలేదు కదా, అందుకే ఫోన్ చేశాను అంది సుమ. అవును, సరే ఇంకేంటి, భోజనం చేశావా అడిగాడు. హా గౌతమ్ గారు చేసేసాను. మీరు? మేము కూడా చేసేసాం అని చెప్పాడు గౌతమ్. తర్వాత నీకు ఒక విషయం చెప్పనా సుమ అన్నాడు గౌతమ్. చెప్పండి గౌతమ్ గారు, ఏంటి విషయం అంది సుమ. అది అని అత్త ప్రొద్దుట ఫోన్ చేసి చెప్పిన విషయం మొత్తం సుమకి చెప్పాడు. చిన్ను, ప్రెట్టి, రిషి, కస్తూరి కన్న పిల్లలు సుమ, చాలా సంతోషంగా ఉంది నాకు. బావ మొహంలో ఎంతో సంతోషం, కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తున్నాను నేను అని చెప్తూ సుమ అని పిలిచాడు గౌతమ్. పిలుస్తున్నా కూడా ఏమీ మాట్లాడకుండా ఉలుకు పలుకు లేకుండా ఉంది సుమ.
సుమా అని రెండోసారి పిలవగా అప్పుడు తేరుకుని, చెప్పండి గౌతమ్ గారు, మీరు చెప్పేది నిజమా అని అడిగింది సుమా. హా, అవును సుమా, ఇది నిజం. గౌతమ్ గారు, రిషి గారి ప్రేమ చాలా గొప్పదండి. మా కస్తూరికి ఇలాంటి మంచివాడు భర్తగా రావటం దాని అదృష్టం. ఇన్నాళ్ళు అది పడిన కష్టాలకి ఇక చెల్లు. కస్తూరి ఇప్పుడు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి గౌతమ్ గారు అని చెప్పింది సుమా. హా, ఇక ఏ పరిస్థితుల్లోనూ వాళ్ళిద్దరూ విడిపోయే ప్రసక్తే లేదు, ఉండదు అని గట్టిగా చెప్పాడు గౌతమ్. చాలా సంతోషంగా ఉంది గౌతమ్ గారు అని చెప్పి, ఓకే గౌతమ్ గారు ఇక ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది సుమా. రంగనాథ్ గారు లక్ష్మి లోపలకు వెళ్ళిపోవడం చూసి వెంటనే గౌతమ్కి ఫోన్ చేశారు. ఏరా గౌతమ్, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఏంటి ఆమెకి ఏదో చెప్పి నా దగ్గరికి పంపించావు? గౌతమ్ తడబడి, అది నాన్న. మరి అది? గౌతమ్ ఎందుకు అంత కంగారు పడుతున్నావు? నీకు ఇష్టం లేని పెళ్ళి చెయ్యాలని నేను అనుకుంటానా, చెప్పు నాన్న. సుమని ఆ రోజు చూశాను కదా, చాలా మంచి పిల్ల, మీ ఇద్దరి జోడి చాలా చాలా బాగుంటుంది. నువ్వు ఎక్కువగా ఏ కంగారు పడకుండా హాయిగా పడుకో. మీ అమ్మ నస భరించలేక ఆ చంద్రమోహన్ గారితో మాట్లాడాల్సి వచ్చింది, అంతేగాని నీకు నచ్చకుండా ఏ పని చెయ్యనురా. కోపంగా ఉన్నట్టు ఊరికే మీ అమ్మ ముందు నాలుగు మాటలన్నాను, లేకపోతే అది మన మాట వినదు. ఓకే, హాయిగా పడుకోనాన్న, గుడ్ నైట్ అని చెప్పి రంగనాథ్ గారు ఫోన్ పెట్టేశారు. గౌతమ్ చాలా సంతోషపడిపోయారు. నాన్న ఏమంటారో అన్న ఫీలింగ్తో ఉన్న గౌతమ్ రంగనాథ్ గారు అలా మాట్లాడటంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే సుమకి మెసేజ్ పెట్టాడు. సుమా, అమ్మ లాస్యా ఇంటికి వెళ్ళారు నాన్నని మన విషయం ఒప్పించడానికి. నాన్న ఇప్పుడే ఫోన్ చేశారు, తనకి మన పెళ్ళి ఇష్టమే అని చెప్పారు అని మెసేజ్ చేశాడు గౌతమ్. అది చూసిన సుమ సంతోషంతో ఉబ్బితప్పిబ్బయింది. అటువైపు అంతా ఓకే, మరి ఇటు అని ఆలోచనలో ఉండిపోయింది సుమ. భోజనం చేస్తున్న జగదీష్ గారు ప్లేట్లోనే చెయ్యి కడిగేసుకున్నారు. అదేంటండి ఇంకా తినకుండానే చెయ్యి కడిగేసుకున్నారు, ఏమి మీకు వంట నచ్చలేదా? కంగారుగా అడిగారు దమయంతి గారు. చెయ్యి కడిగేసుకుంటున్న జగదీష్ గారిని చూస్తూ ఉన్నారు కస్తూరి రిషి. అదేం లేదు దమయంతి, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది అని చెప్పి వెంటనే మాట్లాడకుండా పైకి వెళ్ళిపోయారు. రిషి ఏమీ మాట్లాడకుండా జగదీష్ గారిని చూస్తూ ఉన్నాడు. బెడ్రూంలోకి వెళ్ళిపోయిన జగదీష్ సుహాసిని అనే పేరును గుర్తు తెచ్చుకుని గతంలోకి వెళ్ళాడు. 20 ఏళ్ల క్రితం తను ఆఫీస్ పని మీద ఊటి వెళ్ళినప్పుడు అక్కడ చూశాడు సుహాసిని. అందం, చలాకీతనం, ఎవరినైనా మాటలతో ఇట్టే కలిపేసుకునే చకచక మాట్లాడటం, తనకి వెనతో పిటిన విద్య అని ఆమెని చూసిన మొదటి క్షణంలోనే జగదీష్కి అనిపించింది. జగదీష్ వెళ్ళిన ఆఫీసులో ఆమె పనిచేసేది. జగదీష్ అక్కడ ఉన్న నెలలో ఆమె ఎక్కువసేపు జగదీష్తో కలిసి ఉండటానికి ఇష్టపడేది. అలాగే జగదీష్కి కూడా ఆమె మాటలు, చలాకీతనం బాగా నచ్చాయి. ఎక్కడికి వెళ్ళినా లంచ్, డిన్నర్ అన్నీ సుహాసినియే జగదీష్కి చేసి పెట్టేది. టైంకి ఒకరోజు జగదీష్ గారికి బాగా జ్వరం వచ్చి లేవలేని స్థితిలో ఉండిపోయారు. అప్పుడు లంచ్ పట్టుకుని వచ్చిన సుహాసిని, ఏంటి ఈయన ఇంకా లేవనే లేదు అని వచ్చి తల మీద చెయ్యి వేసి చూడగా నుదురు కాలిపోతుంది. వెంటనే డాక్టర్కి కాల్ చేసి ఆయన వచ్చాక మెడిసిన్స్ తెచ్చి ఆయనకి టైం టు టైం వేయడానికి ఆయనతో పాటే అదే రూమ్లో ఉండిపోయింది సుహాసిని. తర్వాత ప్రతి గంటకి మేల్కొని ఆయనకి మెడిసిన్ ఇస్తూనే ఉంది. అలా జగదీష్ గారి పక్కనే ఉండిపోయింది. తెల్లారేసరికి జగదీష్ గారికి మెలకువ వచ్చి లేచేసరికి సుహాసిని పక్కన చైర్లో కూర్చుని నిద్రపోతూ ఉండటం గమనించి ఆమెని లేపకుండా ఆమెనే చూస్తూ ఉన్నాడు. కాసేపటికి సుహాసినికి మెలకువ వచ్చి అతనికి దగ్గరగా వచ్చి చెయ్యి వేసి చూడగా కొంచెం జ్వరం తగ్గినట్టు అనిపించడంతో జగదీష్ గారిని లేపి, మీరు కొంచెం ఫ్రెష్ అవ్వండి, నేను మీకు తినడానికి టిఫిన్ తీసుకుని వస్తాను అని చెప్పి బయటికి వెళ్ళింది. ఆ సంఘటన జగదీష్ గారికి సుహాసిని మీద ఇంట్రెస్ట్ పెరిగేలా చేసింది. తర్వాత సుహాసిని టిఫిన్ తీసుకుని రాగా కొంచెం టిఫిన్ తిని టాబ్లెట్స్ వేసుకున్నారు జగదీష్ గారు. చాలాసేపు సుహాసినితో కబుర్లు చెబుతూనే ఉన్నారు. కొంచెం సేపటికి సుహాసిని ఫీవర్ ఉందో లేదో చెక్ చేయడానికి దగ్గరికి రాగా
జగదీష్ గారు ఆమెని తన గుండెలకి హత్తుకున్నారు. ఆమె కూడా కాదనలేదు. ఆమెకి కూడా జగదీష్ గారి మీద ఉన్న ఇష్టంతో ఆ రోజు జగదీష్ గారు సుహాసిని ఒక్కటయ్యారు. అలా అక్కడ ఉన్న నెల రోజులు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. తర్వాత జగదీష్ గారి వెళ్ళే టైం దగ్గర పడటంతో సుహాసిని కొంచెం దిగులుగా ఉండేది. దాంతో జగదీష్ గారికి కూడా సుహాసిని మిస్ అవుతానే అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ తప్పదు, తర్వాత 2 రోజులకి జగదీష్ గారు హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆమెకి లెటర్స్ రాశారు. ఆ లెటర్స్లోనే జగదీష్ గారికి పెళ్ళి అయ్యింది అన్న సంగతి బయటపడింది. దాంతో సుహాసిని గారు ఇంకా ఆయనకి లెటర్స్ రాయడం మానేశారు. కానీ జగదీష్ గారు మాత్రం ఆవిడ పేరుతో చాలా లెటర్స్ రాశారు. కానీ ఏ లెటర్కి తిరిగి రిప్లై ఇవ్వలేదు. అలా కొన్నాళ్ళకి జగదీష్ గారు కూడా లెటర్స్ రాయడం మానేశారు. సుహాసిని, ఆ సుహాసిని, ఈ సుహాసిని ఒకరేనా? ఒకరే అయితే ఆమె ఇప్పుడు ఎలా ఉంది? ఏం చేస్తుంది? పెళ్ళయిందా? ఎంతమంది పిల్లలు? ఇలా ఆలోచనలలో మునిగిపోయారు జగదీష్ గారు. మిగిలిన కథని మరొక భాగంలో విందామండి. ఇంతవరకు జరిగిన ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్.